ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, నేను వేసుకున్న ఈ జాకెట్ ఏదైతే ఉందో దీన్ని నేను తెప్పించాను షీన్ నుంచి అన్నమాట. షీన్ లో ఎందుకు తెప్పించానంటే కనుక నేను చాలా మంది యూట్యూబర్స్ కూడా చేశారనమాట, షీన్ చాలా బాగుంటుంది, ప్లస్ సైజ్ వాళ్ళ కానివ్వండి, లేకపోతే మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అనేసి నేను చాలా వీడియోస్ చూశాను. సో నేను ఫస్ట్ టైం షీన్ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట, షీన్ ఎలా ఉంది, అలాగే షీన్ వల్ల ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను కొన్ని తెప్పించాను. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వీటి ప్రైస్ ఎలా ఉన్నాయని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, షీన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఫస్ట్ టైం షీన్ సైట్లోకి లాగిన్ అయినప్పుడు దానిలో నాకు జీన్స్ కనిపించాయి, అలాగే ప్లస్ సైజ్ కనిపించాయి, జ్యువెలరీ కనిపించింది, షూస్ ఉన్నాయి, అలాగే మనకి జాకెట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ ఉంది కాబట్టి నేను కొన్ని తెప్పించాను అనమాట. సో జాకెట్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఈ సైజ్ నేను నా కోసం తెప్పించుకున్నాను. అలాగే 2000 రూపీస్ కనుక మీరు షాపింగ్ చేస్తే మీకు 10% ఎక్స్ట్రా ఆఫ్ అనేది దొరుకుతుంది. ఈ వింటర్ సీజన్కి మనకి జాకెట్స్ అనేవి కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఫస్ట్గా నేను ఈ జాకెట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో కూడా మనకి లో క్వాలిటీ నుంచి హై రేంజ్ వరకు మనకి డిఫరెంట్ మోడల్స్లో జాకెట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మెన్స్కి ఉన్నాయి, కిడ్స్కి ఉన్నాయి, ఉమెన్స్కి ఉన్నాయి. సో మీరు క్యాటగిరీ వైజ్గా చూస్ చేసుకుని మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి మీకు జాకెట్స్ కావాలా, జీన్స్ కావాలి అలా సెర్చ్ చేసినా కూడా మీకు చాలా ఈజీగా దొరికిపోతుంది అనమాట. సో ఆ క్రమంలోనే నేను ఈ జాకెట్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది, బయటకి వేసుకెళ్ళినప్పుడు కూడా కొంచెం ట్రెండీగా ఉంటుంది అనేసి నేను ఈ జాకెట్ అనేది తీసుకున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, చాలా క్వాలిటీతో ఉన్నటువంటి జాకెట్ అండ్ స్పెషల్గా షీన్ అన్నీ కూడా చాలా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాయి. షీన్ అనేది మనకి కొంచెం క్వాలిటీ అనేది హై ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ జాకెట్ నేను ఆల్రెడీ ఒక 10 డేస్ నుంచి వాడుతున్నాను. సో ఇలా హ్యాండ్ వచ్చింది మనకి, ఇది ఏదైతే ఇక్కడ ఇది వచ్చిందో సేమ్ మనకి లోపల కూడా ఇలా సాఫ్ట్గా అనేది వచ్చింది అనమాట. మనకి నెక్ దగ్గర వచ్చేసి ఇలా స్టైలిష్గా ఇలా వచ్చింది. సో మనకి దీనిలో కూడా సైజెస్ మన షోల్డర్స్ అలాగే మనం అన్నీ కూడా మెజర్ చేసుకుని మనకి ఏ సైజ్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుందని మెజర్ చార్ట్ కూడా చేసి మనం తీసుకోవచ్చు అనమాట. సో నేను అలా తెప్పించుకున్న జాకెటే ఇది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఈ టీషర్ట్ అనమాట. సో షార్ట్ లెంత్లో ఉన్నటువంటి ఈ టీషర్ట్ ఇది. దాని మీద మనకి ఉడత బొమ్మలాగా వచ్చింది. నిజంగానే ఇక్కడ రియల్గా మనకి ఉడతకి టైల్ ఉన్నట్టు ఇక్కడ మనకి ఇలా ఉంది. అండ్ చాలా తక్కువ ప్రైస్లో నాకు ఇది దొరికింది మంచి డిస్కౌంట్లో. ఫుల్ స్లీవ్స్ అనేది ఫుల్ స్లీవ్స్ అనమాట. సో ఇది జీన్స్ పైన వాటిపైన బాగుంటుంది. అండ్ ఈ వింటర్ సీజన్కి ఫుల్ స్లీవ్స్ అయితే కూడా బాగుంటాయి అనేసి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్రైజెస్ ఎంత వచ్చాయి ఏంటి అనే ఫోటో కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను. మీరు దాని త్రూ ఇది దీని ఎంఆర్పి ఎంత, డిస్కౌంట్ పోను, నాకు ఎంతకు వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒకవేళ మీకు నచ్చితే కనుక దీని లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు దాని త్రూ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అయితే ఇదనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి సేమ్ మనకి ఇలాగే ప్లెయిన్గా వచ్చింది. నెక్ మనకి రౌండ్ నెక్ లాగా వచ్చింది అనమాట. ఇట్లా షీన్ అని రాసి ఉంటుంది అనమాట. సో మొత్తం అన్నీ కూడా జిప్ లాక్ కవర్స్లో నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా నాకు ఇలాగే వచ్చాయి. సో ఇలా అనమాట, ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్కలాగా విడివిడిగా నాకు మొత్తం ఈ మూడు కూడా ఒక ప్యాక్ లాగా నాకు ప్యాక్ అయ్యి వచ్చాయి. సో ప్యాకింగ్ కూడా వెరీ గుడ్. తర్వాత ఒకవేళ మీరు తర్వాత అంటే వేసుకున్న తర్వాత కూడా మీరు ఐరన్ చేయించి కూడా సేమ్ ఒకవేళ ఇలాగే పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎక్కడికన్నా క్యారీ చేయాలి, ఒకదానికి ఒకదానికి అంటుకోవద్దు అలా అనుకున్నా కూడా మీరు ఇలాగే కూడా ప్యాక్ అనేది చేసుకుని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి నేను తయారు కోసం తీసుకున్నాను ఈ టీషర్ట్ అనమాట. దీనిలో కూడా మనకి ఎక్సెస్, ఎక్సెల్, ఎస్, ఎల్, ఎం ఇలాంటి సైజెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. 2XL, 3XL కూడా కొన్నిట్లో అవైలబుల్గా ఉంది. సో మనం స్టాక్ ఉన్నదాని ప్రకారంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ షర్ట్ టైప్లో దాన్ని తీసుకున్నాను అనమాట. అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు, బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం అలా అనేసి నేను ఇలా ఫుల్గా ఉన్నది నేను తీసుకున్నాను. సో క్లాత్ కూడా మీరు చూస్తున్నారు కదా, సో మీకు దగ్గరగా చూస్తే కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓవరాల్గా అయితే దీని లుక్ ఫ్రెండ్స్. సో మీరు చూడండి, ఒకవేళ ఇందులోనే మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు నాకు ఈ కలర్ బాగుందని చెప్పి నేను ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో మీకు వేరే కలర్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి నేను తయారు కోసం తీసుకున్నాను ఈ టీషర్ట్ అనమాట. దీనిలో కూడా మనకి ఎక్సెస్, ఎక్సెల్, ఎస్, ఎల్, ఎం ఇలాంటి సైజెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. 2XL, 3XL కూడా కొన్నిట్లో అవైలబుల్గా ఉంది. సో మనం స్టాక్ ఉన్నదాని ప్రకారంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ షర్ట్ టైప్లో దాన్ని తీసుకున్నాను అనమాట. అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు, బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం అలా అనేసి నేను ఇలా ఫుల్గా ఉన్నది నేను తీసుకున్నాను. సో క్లాత్ కూడా మీరు చూస్తున్నారు కదా, సో మీకు దగ్గరగా చూస్తే కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది.
ఓవరాల్ గా అయితే దీని లుక్ ఫ్రెండ్స్. సో మీరు చూడండి, ఒకవేళ ఇందులోనే మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు, నేను నాకు ఈ కలర్ బాగుందని చెప్పి నేను ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో మీకు వేరే కలర్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని హై పోనీ లాగా ఉంటుంది అనేసి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. అండ్ అన్ని క్లాతింగ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకి షీన్లో దొరుకుతాయి అనేసి నేను దీన్ని తీసుకున్నాను. సేమ్ మనం ఇది ఇలా ఉంది కదా, మనకి ఇక్కడ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. మనం జస్ట్ మనం ముడి పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని మన పోనీకి ఇలా అటాచ్ చేసేస్తే మనకి పోనీ హై లుక్ అనేది కనపడుతుంది. సో ఇట్లా కనపడుతుంది అనమాట. లేకుండా మనం పోనీ వేసుకుని మనం పోనీ పైన దీన్ని మనం ఈ క్లిప్ అనేది ఇలా అటాచ్ చేసేస్తే కనుక సో మనకి హెవీ పోనీ ఇట్లా ఉన్నట్టుగా కూడా మనకి లుక్ లాగా కనపడుతుంది. సో నేను దానికోసం కొంచెం ఎప్పుడైనా స్టైలిష్గా అట్లా వేసుకోవాలి, పోనీ ఎక్కువగా ఉన్నట్టుగా చూపించుకోవాలి అనుకునే దానికోసం అనేసి నేను దీన్ని తీసుకున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా కొంచెం హెయిర్ తక్కువ ఉన్నా సరే, అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా కొంచెం వేసుకోవాలి అని మనకి మనసు కనిపిస్తే కనుక సో ఇలాంటి పోనీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిలో కూడా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేవి మనకి దానిలో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూడండి, నేను లింక్ దీన్ని ఇస్తాను కదా, సో మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళిన తర్వాత దీని లింక్ ఓపెన్ చేస్తే కూడా మీకు ఇదే కాకుండా దీని సజెషన్ త్రూ మీకు ఇంకా చాలా రకాల హెయిర్ స్టైల్స్ అనేవి మీకు దానిలో కనపడతాయి. సో మీకు అలా కావాలంటే కూడా మీరు అలాగే కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మామూలుగా మీరు నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి దీనిలో ఉందన్నమాట. నెక్స్ట్ నేను తీసుకున్నటువంటి మరొక షార్ట్ గౌన్ లేకపోతే షార్ట్ టాప్ మీరు ఎలాగైనా అనుకోవచ్చు. సో ఆ కేటగిరీలోనే నేను ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మీకు కింద రివ్యూస్ కానివ్వండి, కింద వాళ్ళు వేసుకున్న కొంతమంది ఫొటోస్ షేర్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. దాని త్రూ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది రియల్గా ఎలా ఉంటుందని మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పట్టేయడానికి ఇట్లా మనకి హ్యాండ్ దగ్గర మనకి ఎలాస్టిక్ టైప్లో వచ్చింది. అండ్ దీని మీద చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, అలాగే దీని మీద చాలా ఫొటోస్ ఇచ్చారనమాట చాలామంది ఇది బాగుంది అని. అండ్ దీనిలో కూడా కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, అలాగే సైజెస్ కూడా చాలా వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి స్ట్రెచబుల్ అనమాట. సో చెస్ట్ దగ్గర మనకి నీట్ లుక్నిచ్చి కింద నుండి మనకి ఇలా వస్తుంది. సో గౌన్ టైప్లో, సో మనం అలా వేసుకుంటే కూడా మనకి ఇది చాలా బాగా కనపడుతుంది. సో దానికోసం అనేసి నేను ఈ టైప్లో నేను ఒక టాప్ తీసుకున్నాను. సో ఎక్కడ కూడా హుక్స్ కానీ జిప్స్ కానీ ఏం లేవు. సో మనకి ఇది లెంత్ అనేది మనకి హెడ్కి కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. దాని సైజ్ వైజ్గా నేను దీన్ని ఒకదాన్ని తీసుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ కుచ్చు కుచ్చుగా వచ్చాయి. సో హ్యాండ్ లెంత్ అనమాట, ఫుల్ స్లీవ్స్ ఇది కూడా ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నేను దీన్ని మెరూన్ కలర్లో తీసుకున్నాను అనమాట. దీనిలో మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే దీనిలో కూడా మనకి 4-5 సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు, నేను ఇక్కడ ఫోటో కూడా పెట్టాను, మీరు చూడొచ్చు. ఇంకా కూడా కలర్ చార్ట్ కింద ఉండింది, బట్ నేను సరిపోక అంతవరకే ఇచ్చాను. సో ఇది కూడా మనకి నెక్ అనేది డిఫరెంట్గా వచ్చింది, సేమ్ స్లీవ్స్, అలాగే కింద మనకి కూడా సేమ్ కటింగ్తో వచ్చినటువంటిది. సో స్టిచ్చింగ్ లేకపోయినా సరే ఎంత బాగా నీట్గా మనకి నిలబడి అలా సేమ్ లుక్ ఇస్తుంది అనమాట. మనకి ఎలా అయితే ఫోటోలో ఉందో సేమ్ అదే లుక్లో ఉండింది. ఇది కూడా షార్ట్ టాప్ అనే చెప్పొచ్చు. సో మీరు కావాలంటే కింద, అంటే కొంచెం మోడర్న్ టైప్ ఉండే పిల్లలు కింద 3x4 లేకపోతే లెగ్గిన్ వేసుకోవచ్చు, లేకపోయినా సేమ్ మనకి గౌన్ లాగా కావాలన్నా కూడా మనం వేసేసుకోవచ్చు. మనకి కావాలంటే టై చేసుకోవడానికి సైడ్లో ఇలా ఒక ఇది ఇచ్చారనమాట. సో మన ఇష్టం, దాని కూడా చాయిస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫ్రూట్స్ బాస్కెట్ అనేది ఒకటి తీసుకున్నాను. షీన్లో మనకి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు హోమ్లోకి వెళ్ళండి, సో దానిలో మనకి కిచెన్ పర్పస్గా కూడా ఐటమ్స్ అనేవి దొరుకుతుంది అనమాట. సో దానిలో చూసినట్లయితే మీకు ఇది కనపడుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను తీసుకున్నవన్నీ కూడా మీకు నేను స్క్రీన్ షాట్ ఫోటో అనేది పెడతాను. సో దాని త్రూ మీకు రేట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీకు అక్కడ అర్థమయ్యాయో లేదో అనేసి ఇక్కడ నేను క్లియర్గా పెట్టాను అనమాట. సో నా త్రూ కొనుక్కుంటే మీకు కూపన్ కోడ్ వచ్చేసి ఉషా. సో దాని త్రూ మీరు తీసుకుంటే కనుక ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% ఆఫ్ అనేది దొరుకుతుంది. అలాగే మీరు 2000 రూపీస్ అబోవ్ కనుక మీరు కనుక పర్చేజ్ చేయగలిగితే మీకు ఇంకా కూడా మళ్ళీ 10% ఆఫ్ అనేది దొరుకుతుంది. సో నేను తీసుకున్నటువంటి ఓవరాల్గా ఎలా ఉన్నాయి అనేసి ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. ఇదే మీరు ఒక్కటి ఓపెన్ చేసినా కూడా దాని కింద ఇంకా మీకు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వెరైటీస్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సో ప్లస్ సైజ్ కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఒక సైటే ఉందన్నమాట, దాంట్లో మనకి అన్ని ప్లస్ సైజే అవైలబుల్గా దొరుకుతాయి. సో అలా కావాలంటే కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడర్న్ వేర్ కూడా దానిలో ఉంటుంది. సో ఒకసారి అలా ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మాకు దొరకదు అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక ప్లస్ అనేసి నేను చెప్తున్నాను.
సో ఓవరాల్గా అయితే కనుక షీన్లో వచ్చేసి నా షాపింగ్ ఇదే ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. బాయ్.